ప్రేక్షకులకు విజ్ఞప్తి ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే ఎవరిని ఉద్దేశించినవి కావు ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఏ విధమైన సంబంధము బాధ్యత లేదు ప్రేక్షకులు గమనించగలరు ధన్యవాదములు శివ ఓం వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ అండ్ వేదిక్ మహావాస్ ప్రతి ఇల్లు ధన సమృద్ధితో సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో తూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను విశ్వమంతా పంచభూతాలతో నిండి ఉంది మన ఈ శరీరం కూడా పంచభూతాలతోనే తయారై ఉంది కాబట్టి ఈ వాస్తు కూడా పంచభూతాలతోనే లింక్అప్ అయి ఉంటుంది కాబట్టి డైరెక్షన్స్ ఏవైతే ఉంటాయో మూమెంట్ అనేది ఏదైతే ఉంటుందో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవుతుందని అంటే అది కొంత ఎనర్జీని క్రియేట్ చేసుకుంటుంది ఆ ఎనర్జీనే మనము మ్యాగ్నెటిక్ ఎనర్జీ అంటాం కాబట్టి మీరు చిన్నప్పుడు పరీక్ష చేసి ఉంటారు కాపర్ వైర్ను రౌండ్గా చుట్టి వాటికి రెండు హోల్స్ బ్యాటరీస్ పెట్టేసి మధ్యలో ఏదైనా మీరు ఐరన్ పెట్టారనుకోండి పిన్స్ కానీ సేఫ్టీ పిన్ కానీ అవి టక్ అని అట్రాక్ట్ చేస్తాయి అంటే అక్కడ ఏంటి ఈ మ మిల్లీ హోల్స్లో ఉన్న కరెంట్ కూడా ఆ కాపర్ వైర్గా అది రౌండ్గా తిరిగినప్పుడు అంటే ఒకే చోట టర్న్ అంటే తిరుక్కుంటూ వెళ్ళినప్పుడు అక్కడ ఒక మ్యాగ్నెటిక్ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది ఇది థర్డ్ ఫిఫ్త్ క్లాస్ బుక్లోనే ఉంటుంది కాబట్టి ఏ రకంగా ఇది సైన్స్కి లింక్అప్ అయి ఉండింది అని చెప్పడానికి ఇది ఉదాహరణ చాలు కాబట్టి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏ ఆబ్జెక్ట్ అయితే మూవ్ అవుతుంటుందో అది ఒక గురుత్వాకర్షణ శక్తిని కలిగి ఉంటుంది ఫాస్ట్గా మూవ్ అయ్యి అయ్యేది ఎక్కువగా ఉంటుంది తక్కువగా మూవ్ అయ్యేది తక్కువ గురుత్వాకర్షణ శక్తిని కలిగి ఉంటుంది ఆ గురుత్వాకర్షణ శక్తి అనేది ఉంది కాబట్టి మనం భూమి మీద నిలబడగలుగుతున్నాం పని చేసుకోగలుగుతున్నాం కాబట్టి చంద్రుడి మీద కాలు పెట్టినప్పుడు మనము త్వరగా భూమి మీద ఎక్కువ గాలిలో సేపు ఉండి మళ్ళీ నిదానంగా కిందికి దిగడం అనేది జరుగుతుంది అనంటే ఇక్కడ భూమి మీద ఒక కేజీ రాయి తీసుకుని వేస్తే ఒక సెకండ్కి కిందికి వెళ్ళింది అని అనుకుందాం అదే చంద్రుడి మీద అయితే ఆరు సెకండ్లకు పైగా ఎక్కువ టైం పడుతుంది అంటే ఆరు రెట్లు ఎక్కువగా అక్కడ తక్కువ ఉంటుంది గురుత్వాకరణ శక్తి ఇలాగా ఈ పంచభూతాల్లో ప్రధానమైనవి వాటర్ నీరు గాలి నిప్పు తర్వాత భూమి ఆకాశం ఈ ఐదు తత్వాలతో నిండి ఉంటుంది అందులో మనము ఏవి ఎక్కడికి ఫ్లో అవుతాయి ఏవి అపోజ్ చేస్తాయి అని అంటే ఒకదానికొకటి ఏవి సపోర్ట్ చేసుకుంటాయి ఏవి అపోజ్ చేస్తాయి అనే విషయం మనం ఇవాళ తెలుసుకుందాం వీటితో మనము వాస్తులో రెమెడీస్ అనేది అప్లై చేసుకోగలుగుతాం అది ఉదాహరణ నేను మీకు చెప్తాను ఫస్ట్ నార్త్ నుంచే తీసుకుందాం కాబట్టి నార్త్లో మనకు జలతత్వం అంటే వాటర్ ఎలిమెంట్ అనేది ఉంటుంది ఈ వాటర్ ఎలిమెంట్ అనేది పక్కన ఏముంటుంది ఎయిర్ ఎలిమెంట్ ఎప్పుడైతే ఈస్ట్ తూర్పుకి వస్తామో అక్కడ ఎయిర్ ఎలిమెంట్ గాలి తత్వం అనేది ఉంటుంది అక్కడ ఈ వాయుతత్వానికి ఎయిర్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది తర్వాత వాయు పక్కనే ఉంటుంది మనకు ఆగ్నేయం వైపు అగ్గి ఉంటుంది అని అంటే సౌ మనము సౌత్ ఈస్ట్ ఆగ్నేయం వైపు వచ్చేసరికి నిప్పు ఉంటుంది అగ్నికి ఆజ్యం పోయడం అనే మనకు సామెత ఎటు ఉంటుంది కాబట్టి నిప్పుకు వాయువు తోడైతే అలాగే తిరుగుండదు అని చెప్తారు కాబట్టి ఆ వాయువు ఏం చేస్తుంది నిప్పుకు సపోర్ట్ చేస్తుంది అని అంటే గాలి వీస్తే ఇంకా నిప్పు పెరుగుతుంది ఎక్కువగా అదే గాలి స్తంభించిపోతే అది ఆగిపోతుంది సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ చెప్తాను చిన్నప్పుడు మీరు చూసే ఉంటారు ఒక క్యాండిల్ వెలిగించి మీరు టేబుల్ మీద పెట్టండి వెలిగించిన క్యాండిల్ పైన ఒకటి గ్లాస్ అది కూడా ట్రాన్స్పరెంట్గా మన కంటికి కనపడేది బోర్లించి ఉంచండి ఎంతసేపు వెలుగుతుంది క్యాండిల్ మహా అని అంటే థర్టీ సెకండ్స్ లేదా వన్ మినిట్కి ఆగిపోతుంది ఎందుకు ఎందుకనంటే నిప్పు వెలగాలని అంటే అక్కడ ఆక్సిజన్ అంటే గాలి ఉండాలి మనము మూచిపెట్టినప్పుడు అక్కడ గాలిని బ్లాక్ చేయడం జరిగింది బ్లాక్ చేసినప్పుడు నిప్పు వెలిగిందా ఆరిపోయిందా ఆరిపోయింది అని అంటే వాయువు ఉన్నంత వరకే నిప్పు అనేది వెలుగుతుంది వాయువు లేకపోతే నిప్పు ఆరిపోతుంది ఈ కాన్సెప్ట్తోనే ఫైర్ యాక్సిడెంట్స్ వాళ్ళు కొన్ని కెమికల్స్ కలిపి రిలీజ్ చేస్తారు ఆ కెమికల్స్ అక్కడ ఉన్న ఆక్సిజన్ తినేస్తాయి ఇంకా ఆక్సిజన్ లేదు కాబట్టి అది ఆగిపోతుంది నిప్పు కాబట్టి గాలి నీరు గాలిని సపోర్ట్ చేస్తే గాలి నిప్పును సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు నిప్పు పక్కన ఎవరున్నారు భూమి అర్త్ ఎలిమెంట్ అన్నట్టు కాబట్టి ఈ అర్త్ ఎలిమెంట్ను నిప్పు సపోర్ట్ చేస్తుంది కాబట్టి మనం బిగ్ బ్యాంగ్ థీరీ వేరే ఏదైనా థీరీస్ చెప్తుంటారు ఏమని చెప్తున్నారు భూమి ఎలా పుట్టింది అని అంటే భూమి ఒక పేలుడు సంభవించినప్పుడు ఒక నిప్పు కనుకగా ఉండి అది కోట్ల సంవత్సరాల తర్వాత చల్లారి దానితో భూమి పుట్టింది అని చెప్తారు ఈ సూత్రం ఇంతవరకు ఎవరు క్లారిఫై ఇవ్వలేదు అది నిజమా అబద్ధమా అనేది ఎవరు కూడా ఇంతవరకు క్లారిఫై చేయలేదు కానీ ఇక్కడ ఏంటనంటే నిప్పు నుంచి భూమి పుడుతుంది అనే దానికి ఒక ఉదాహరణగా మనం అది చెప్పుకోవచ్చు ఈ రకంగా ప్లస్ నెక్స్ట్ భూమి ఉన్నప్పుడే అది భూమి వేటిని సపోర్ట్ చేస్తుంది అంటే అర్త్ ఎలిమెంట్ వచ్చేసి అక్కడ ఆకాష్ ఎలిమెంట్ అని అంటే అక్కడ స్పేస్ ఎలిమెంట్ను సపోర్ట్ చేస్తుంది కాబట్టి మీరు చూసుకుంటున్నట్టయితే అర్త్ యొక్క కొన్ని మీటర్ల వరకు కొన్ని కిలోమీటర్ల వరకు స్పేస్ ఉంటుంది తర్వాత ఎండ్ అయిపోతుంది కాబట్టి అర్త్ ఉన్న చోటనే స్పేస్ ఉంటుంది అర్త్ లేని చోట స్పేస్ ఉండదు కాబట్టి అర్త్ దేనికి స్పేస్ను సపోర్ట్ చేస్తుంది మళ్ళా స్పేస్ వాటర్ను సపోర్ట్ చేస్తుంది ఇట్స్ సైకిల్ ఇను కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తాను నార్త్ నుంచి మొదలవుదాం నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ నార్త్కు ఈ రకంగా నార్త్ వాటర్ ఎలిమెంట్ ఈస్ట్ వచ్చేసి ఎయిర్ ఎలిమెంట్ తర్వాత సౌత్ ఈస్ట్ వచ్చేసి వాయువ్యము ఫైర్ ఎలిమెంట్ దాని తర్వాత సౌత్ వెస్ట్ నైరుతి వచ్చేసి అర్త్ ఎలిమెంట్ తర్వాత వెనక వెస్ట్ సైడ్ వచ్చేసి స్పేస్ ఎలిమెంట్ స్పేస్ ఎలిమెంట్ పక్కన మళ్ళీ వాటర్ ఉంటుంది కాబట్టి నీరు గాలిని సపోర్ట్ చేస్తే గాలి నిప్పును సపోర్ట్ చేస్తే నిప్పు భూమిని సపోర్ట్ చేస్తే భూమి అనేది స్పేస్ను సపోర్ట్ చేస్తే మళ్ళీ స్పేస్ అనేది వాటర్ను సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఒక సింపుల్ మ్యాటర్లో వాటిని చెప్పొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సముద్రంలో నీరు కాబట్టి వాటర్ ఎలిమెంట్ అవి ఏమవుతాయి వేడికి అనంటే హీట్ వచ్చినప్పుడు గాలి ద్వారా అవి మేఘాల రూపంలో చేరుకోవడం అనేది జరుగుతుంది అక్కడ నుంచి అవి ట్రావెల్ అయిపోయి భూమి మీదకి మళ్ళీ అవి వర్షం రూపంలో వస్తాయి కాబట్టి ఇవి ఫైవ్ ఎలిమెంట్స్ మొత్తం అన్నిటిని టచ్ చేసుకుంటూ వెళ్తుంది వాటర్ను టచ్ చేస్తుంది హీట్ అనంటే బాష్పం అని అంటే ఎవాపరేట్ అవ్వడానికి హీట్ను టచ్ చేస్తుంది ఎయిర్ను టచ్ చేస్తుంది తర్వాత అక్కడ మనము స్పేస్ను టచ్ చేస్తుంది మళ్ళీ కిందకు వచ్చి ఎక్కడ పడుతుంది వర్షం భూమి మీద పడుతుంది అని అంటే ఈ ఫైవ్ ఎలిమెంట్స్ను టచ్ చేస్తుంది ఈ రకంగా మనము ఒకదానికొకటి సపోర్ట్ చేస్తాయి ఫైవ్ ఎలిమెంట్స్ అయితే ఇప్పుడు మనము వీటిని వాస్తుకి ఎలా టిప్గా వాడుకుంటామో చూద్దాం ఇప్పుడు వాటర్ మనము ఎయిర్ ఎలిమెంట్కు సపోర్ట్ చేస్తుందని అంటే వాటికి సొల్యూషన్గా ఉన్నప్పుడు ఆ కలర్ ఇక్కడ వేసుకోవచ్చు అని అర్థం ఆ కలర్ వేసుకోవడం అంటే నార్త్కు మనము వాటర్ వా ఎయిర్ ఎలిమెంట్కి ఏం చెప్పుకున్నాం మనం అక్కడ గ్రీన్ కలర్ చెప్పుకున్నాం గ్రీన్ కలర్ ఆబ్జెక్ట్స్ అక్కడ సపోర్ట్ చేయొచ్చు ఆ రకంగా అక్కడ ఎయిర్ వేటిని సపోర్ట్ చేస్తుంది ఫైర్ని సపోర్ట్ చేస్తుంది ఫైర్ భూమిని ఆ రకంగా వాటి యొక్క కలర్స్ వాటి యొక్క ఆబ్జెక్ట్స్ మనకు సపోర్టివ్గా వాడుకోవచ్చు వాస్తవం డిఫెక్ట్స్ ఉన్నప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అపోజ్ గురించి చెప్పుకుందాం అంటే ఏవి వేటిని అపోజిట్ చేస్తాయి ఇది వెరీ సింపుల్ లాజిక్ మీరు నీరు నిప్పును సపోర్ట్ చేస్తుందా అపోజిట్ చేస్తుందా చెప్పండి డెఫినెట్గా అపోజిట్ చేస్తుంది ఎందుకంటే నీరు తీసుకెళ్ళి నిప్పు మీద పోస్తే ఏమవుతుంది నిప్పు ఆరిపోతుంది అని అంటే నీరు ఉన్న చోట నిప్పు అని అంటే అక్కడ ఉన్న ఫైర్ ఎలిమెంట్ యొక్క ఏ రకమైనవి అక్కడ ఉండరాదు వాటి కలర్స్ ఉండరాదు వాటి యొక్క సింబల్స్ ఉండరాదు ఫైర్ అస్సలు ఉండరాదు అంటే ఏకంగా కొంతమంది కిచెనే తీసుకెళ్లి నార్త్లో పెట్టేస్తారు అక్కడ సౌత్ ఈస్ట్లో ఉండవలసిన రెడ్ కలర్ నార్త్లో ఉండరాదు ఉంటే ఏమవుతుంది నార్త్ వచ్చేసి మనీ అపార్చునిటీస్కి చెప్పుకున్నాం ఆ అపార్చునిటీస్ అంటే ఆ అవకాశాల మీద మనము నెప్పు వేసినట్టు ఉంటుంది అంటే అవి రావు వచ్చిన అవి మనకు వచ్చిన ఆదాయం మొత్తము మనము ఇక్కడ నిప్పులో పోసిన అట్లు అని అంటే ఆ వచ్చిన సంపాదన కానీ వచ్చిన శ్రమ కూడా మనకు వేస్ట్ అయిపోతుంది అలాగా నీరు అనేది నిప్పును అపోజ్ చేస్తుంది మళ్ళీ ఇప్పుడు నిప్పును తీసుకుందాం నిప్పు అనేది స్పేస్ ఎలిమెంట్ను అపోజ్ చేస్తుంది కాబట్టి నిప్పు అనేది స్పేస్ ఎలిమెంట్కు అపోజ్ చేస్తుంది కాబట్టి నిప్పు అనేది ఇక్కడ వెలిగించడం ఈజీ కానీ అదే మనం అంతరిక్షంలో వెలిగించాలంటే చాలా కష్టం అక్కడ వెలగదు కాబట్టి ఈ రకంగా స్పేస్ మళ్ళా మనకు దేన్ని సపోర్ట్ చేస్తుంది అని ఏ దేన్ని అపోజ్ చేస్తుంది అని అంటే ఈ స్పేస్ అనేది ఎయిర్ను అపోజ్ చేస్తుంది అంటే ఆపోజిట్గా పనిచేస్తుంది అది ఎలా అంటే స్పేస్ అని అంటే ఈ ఆకాశం కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ వాయువు అనేది పల్చబడిపోతుంది మీరు గమనించే ఉంటారు అల్పపీడనం అంటారు పైకి 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 వెళ్ళే అక్కడ ప్రెషర్ ఉంటుందా ఉండదా ప్రెషర్ తగ్గిపోతుంది సఫిషియంట్ ప్రెషర్ ఉన్నప్పుడే మనం పీల్చగలుగుతాం సఫిషియంట్ ప్రెషర్ ఉన్నప్పుడే మనము ఆ ఊపిరితిత్తిలో ఉన్న ఆలవిలో అయ్యి ఆక్సిజన్ తీసుకొని మనము జీవనం మన మనకు కూడా సాగతించగలుగుతాం అందుకే పైకి వెళ్ళేటప్పుడు ఆస్ట్రోనాట్స్ ఏం చేస్తారు ఆక్సిజన్ సిలిండర్ వేసుకుని ఆ ప్రెషర్ ప్రొటెక్షన్ కోసము సపరేట్గా వాళ్ళు ఆస్ట్రోనాట్కు సంబంధించిన డ్రెస్ వేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ రకంగా అపోజ్ ఏవేవి అపోజ్ చేస్తాయనంటే గమనించండి నీరు నిప్పును ఆపోజిట్ చేస్తుంది నిప్పు అనేది స్పేస్ను ఆపోజిట్ చేస్తుంది స్పేస్ అనేది ఎయిర్ను ఆపోజిట్ చేస్తుంది అలాగే ఇక్కడ ఎయిర్ ఇక్కడ ఎయిర్ కూడా భూమిని అపోజ్ చేస్తుంది భూమి అనేది నీటిని అపోజ్ చేస్తుంది అని అంటే వాటిని నిరోధించగలుగుతుంది ఇది ఒక ఉదాహరణగా ఎలానో చూద్దాం మనము పారే నీరిని ఆపాలంటే ఏం చేస్తాం కట్ట కడతాం ఆ కట్ట వేటితో కడతాం భూమి నీటిని నిల్వ ఉంచుకుంటుంది అంటే ఆపగలుగుతుంది అంటే వాటిని స్టోర్ చేయగలుగుతుంది అంటే వాటిని అపోజిట్ చేస్తున్నట్టు లెక్క అలా అపోజ్ చేయగలిగే తత్వం ఉంది కాబట్టి మనం రిజర్వాయర్ల నుంచి నీటిని వాడుకొని సేద్యం చేయగలుగుతున్నాం అలా అపోజ్ చేయగలుగుతుంది కాబట్టి కట్టల మధ్యలో నీటిని ఆపినప్పుడు ఆ నీరును వాడుకొని మనము పంటలు పండించగలుగుతున్నాం కాబట్టి ఈ రకంగా భూమి అనేది నీటిని ఆపగలుగుతుంది అని అంటే మనకు నార్త్ వైపు అర్త్ తత్వానికి సంబంధించినవి కూడా ఉండరాదు అందుకే నార్త్ మనీ అపార్చునిటీస్ని మనం బ్లాక్ చేయకూడదు నీటిని అర్త్ బ్లాక్ చేసినట్టు బ్లాక్ చేయకూడదు అక్కడ ఇసుక సంచులు సిమెంట్ సంచులు మట్టి సంచులు లేదా మట్టి కుప్పలు ఉండరాదు అందుకే మనం చెప్పేది ఈ కాన్ఫ్లిక్ట్ మీకు అర్థం అవడానికి నైరుతి భూమితత్వం ఎక్కువగా ఉండాలి ఈశాన్యం తగ్గుగా ఉండాలి అని చెప్పేది అందుకే ఎందుకంటే తగ్గుగా ఉన్నప్పుడు అక్కడ కాంటెంట్ తగ్గిపోతుంది నైరుతిలో కాంటెంట్ పెరిగిపోతుంది ఏవి ఎక్కడ ఉండాలో అలా ఉండాలి మనకు కళ్ళు ముక్కు నోరు పెదాలు ఫేస్ అంతా ఒక సిస్టమ్ కాదురి ఒక పద్ధతిగా ఉంటే మంచిగా అనిపిస్తారు కళ్ళు పెద్దవిగా ముక్కు చిన్నగా ఉంటే ఇంబ్యాలెన్స్గా ఉంటే చూడ్డానికి అబ్బెట్గా ఉంటుంది ఇది కూడా అంతే ఏదైనా పంచభూతాలు ఒక లెవెల్గా ఉండాలి ఆ లెవెల్ తప్పినప్పుడు వాటి యొక్క డిఫెక్ట్స్ వస్తాయి కాబట్టి ముక్కు పూర్తిగా చిన్నగా పెద్దగా ఉన్నప్పుడు ముక్కుకు సంబంధించిన సమస్యలు వస్తాయి నోరుగు చిన్నగా ఉన్నప్పుడు తినడానికి ఇబ్బంది అవుతుంది ఆ రకంగా పంచభూతాలు కూడా డిఫెక్ట్ అయినప్పుడు ఏది పెరగడమో తరగడమో జరిగినప్పుడు వాటికి సంబంధించిన ఎఫెక్ట్స్ వస్తాయి ఆగ్నేయము పెరిగింది లేదా తగ్గింది అంటే ఆగ్నేయం అని అంటే అగ్గికి సంబంధించింది అక్కడ డిఫెక్ట్ వచ్చినప్పుడు ఫైర్ యాక్సిడెంట్స్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ రకంగా మనకు ఈశాన్యము మొన్న నేను బెంగళూరులో విజిట్ తీసుకున్న ఇండ్లు అనేది క్లోజ్ చేయబడి ఉంది అంటే నార్త్ ఈస్ట్ పూర్తిగా కట్ అయిపోయింది కట్ ఏరియా అంటారు అని అంటే అక్కడ కట్ చేసేసారు నార్త్ ఈస్ట్ హ్యాపీనెస్ ఇస్తుంది లైఫ్లో నార్త్ ఈస్ట్ లైఫ్లో ఒక క్లారిటీ ఇస్తుంది కాబట్టి అక్కడ హ్యాపీనెస్ లేదు ఆ ఇంట్లో ఇబ్బందులు కాబట్టి ఈ రకంగా మనము ఏదైనా ఒక ఇంటిని విజిట్ చేసినప్పుడు కట్ ఏరియాని సంబంధించింది అక్కడ ఉంటుంది వాటికి సొల్యూషన్గా ఏం చేసుకోవాలి కట్ అయిన ఏరియాని ఎక్స్టెండ్ చేసుకోవాలి కట్ అయిన ఏరియా యొక్క అక్కడ ఎలిమెంట్ ఏదైతే ఉందో వాటిని మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి కాబట్టి ఈ రకంగా మనము వేదిక మహావాస్తు టిప్స్ ఏం చెప్తుందనంటే డిఫెక్ట్స్ ఉన్నదానికి రెమెడీస్ అనేది చెప్పడం జరుగుతుంది ఆ రెమెడీస్ ఐదు రకాలుగా ఉంటుంది నేను రెగ్యులర్గా మీకు చెప్పినట్లు సింబల్స్ వాడుకోవచ్చు కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు వాటికి సంబంధించిన ఎలిమెంట్స్ అక్కడ పెట్టుకోవచ్చు ప్లస్ వాటికి సంబంధించిన కరల్ పట్టీలు కూడా అక్కడ వేసుకోవచ్చు రేడియం స్టిక్కర్స్ కాబట్టి చాలామంది లిక్విడ్ క్యాష్తో ఇబ్బంది పడుతున్నారు డబ్బులు నిలవట్లేదు ధనము ఎంతో వస్తున్నాయి కానీ విపరీతంగా ఖర్చు అయిపోతుంది ఖర్చు అవ్వాలి కానీ వందలో ఇరవై ఖర్చు అయ్యి ఎనభై మిగిల్చుకోవాలి అందరికీ ఎనభై ఖర్చు అయిపోయి ఇరవై కూడా చేతిలో మిగలట్లేదు కాబట్టి ఆ రకంగా ఉండాలని అంటే అక్కడ మీ ఇళ్ళు కరెక్ట్గా మీరు చూసుకుని సౌత్ ఈస్ట్కే కిచెన్ ఉంది అని అనుకుంటే మాత్రం అక్కడ ఏ కలర్ పట్టి వేయాలి రెడ్ కలర్ పట్టి వేయాలి ఎందుకంటే ఫైర్ ఇండికేట్స్ రెడ్ కాబట్టి ఈ రకంగా సింపుల్ సొల్యూషన్స్తో వేదిక మహావస్తు మీకు రెమెడీస్ చెప్తుంది వాటిని ఫాలో చేసుకుని మీరు ధన నష్టాన్ని నివారించుకుని మీ ఇల్లు వృద్ధిలోకి వస్తుంది సుఖశాంతులతో ధన సౌభాగ్యాలతో వర్ధిల్లాలని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సుమన్ టీవీ అండ్ థ్యాంక్ యూ వి వర్డ్స్